తమ్ముళ్ళు మా యువత ఉద్యోగాలు ఏం తమ్ముళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి కదా జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా టీచర్ ఉద్యోగాలు వచ్చాయి కదా పోలీస్ ఉద్యోగాలు వచ్చాయి కదా ఏం తమ్ముళ్ళు జనవరిలో జాబ్ క్యాలెండర్ పెడతా అన్నాడా లేదా ఆ రోజు మనందరం కొంతమంది ఓట్లు వేశారా లేదా యువతను అడుగుతున్నా మీ జీవితాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రిని వదిలి పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక పక్కన జాబ్ క్యాలెండర్ పోయింది ప్రైవేటు పెట్టుబడులు పోయినాయి స్కూళ్లన్నీ మూసేశారు అక్కడ కూడా ఇంక ఉద్యోగాలు అవసరంలా అంటే మన జీవితాలతో ఆడుకుంటూ ఎవరైతే నిరుద్యోగులున్నారో ఒకప్పుడు నేను నిరుద్యోగ భృతి ఇచ్చాను ఇచ్చానా లేదా విదేశ విద్య ఇచ్చాను ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు వాళ్ళ తెలివిని బట్టి ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ చదువుకుండా చేశారు కానీ జగన్ రెడ్డికి మాత్రం ఈయన కూతురు ప్యారిస్ చదవాల ఇంకో కూతురు లండన్ లో చదవాల పేదవాడి పిల్లలు మాత్రం 4 కిలోమీటర్ల వంకలో వాగులో నడిసి ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని మన పిల్ల చదవాలి ఏం తమ్ముళ్ళు న్యాయమా ఇది ఈయన మాత్రం ఈయన కూతురి విషయం వస్తే ప్రత్యేకమైన విలాసవంతమైన విమానం వేసుకొని వెళ్ళాల మన పిల్లలకు సైకిల్ కూడా లేదు నేను ఆ రోజు సైకిల్ ఇచ్చాను లేదు ఆడపిల్లలకి ఏమైనా సైకిళ్ళు ఉన్నాయా ఇప్పుడు ఇచ్చారా వీళ్ళు తమ్ముళ్ళు ఇవన్నీ చూస్తే నాకు చాలా బాధ వస్తుంది ఆవేశం వస్తుంది కానీ మీలో మాత్రం రోషం రాదు లేదో రాలేదు భయపడితే పిరికి తనవే చంపేస్తుంది అదే ధైర్యం చేస్తే వాళ్ళ ప్రాణం వాళ్ళకెంత ముఖ్యమో మన ప్రాణం కూడా మనకంతే ముఖ్యం ఈరోజే కాదు రేపు కూడా ఉంది ఈరోజు నువ్వు పెట్టిన కేసులన్నీ లెక్కలు రాసుకుంటున్నా చిత్రగుప్తుడు మారుగా లెక్కలు రాస్తున్నా వడ్డీతో సహా ఇవ్వాలనా లేదా ఇవ్వాలనా లేదా ఇస్తామా లేదా ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఏమన్నా తమ్ముళ్ళు ఎవరన్నా వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉన్నారా ఎవరికైనా రైతుకు గిట్టుబాటు ధర వస్తా ఉందా ఏ రైతు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు అవునా కాదా కాబట్టి నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను పోలీసులందరినీ కలపడం లేదు కొంతమంది పోలీసులు పట్టుగొరగా చెప్తున్నా మీ బలహీనతలను ఆసరాగా తీసుకొని మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారు చెయ్యొద్దండి చేయమని చెప్పండి మీకు సమస్యలున్నా పోరాడేది తెలుగుదేశం పార్టీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అందుకని తమ్ముళ్ళు నేను ఈరోజు పోలీసులకేమి ఎక్స్ట్రాగా జీతాలు ఇవ్వడం లేదు చోడవరంలో నేను మీటింగ్ లో చెప్పాను పోలీసులకి రావాల్సిన అరియర్స్ వాళ్ళ డబ్బులే వాళ్ళకి ఇవ్వడం లేదని చెప్పాను మరుస రోజు ఒక 18 కోట్లు రిలీజ్ చేశారు భయపడిపోయి కడాన ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ రాష్ట్రం నిలబడేది తెలుగుదేశం పార్టీ పోరాడేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏం తమ్ముళ్ళు డ్రిప్ ఇరిగేషన్ వస్తా ఉందా మనం 90% ఇచ్చామా లేదా 10 ఎకరాలకు ఇచ్చామా లేదా విత్తనాలు రావడం లేదు వస్తున్నాయి విత్తనాలు ఇంకో పక్క పంటకు గిట్టుబాటు ధర వస్తా ఉందా రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం ఈరోజు ఏమన్నా అయినాయా పనులు ఎవరు కూడా పంట తోటలు వేసుకోవడానికి కూడా వీలుగానే పరిస్థితి వచ్చింది
నిన్నటి వరకు టమోటా రేటు పరవాలేదు అనుకున్నాం, ఈరోజు టమోటా రేటు డమాల్ అయిపోయింది. పడిపోయిందా లేదా? అంటే ఈ రాష్ట్రంలో రైతుకు గిట్టుబాటు ధర లేదు. 3,600 కోట్ల రూపాయలు పంట కొనుగోలుకు పెడతామని, ఎంఎస్పీకి పెడతామని చెప్పారు. చేశారా నేను అడుగుతున్నా. ఇన్సూరెన్స్ మాట చెప్పారు, మొన్నే లిస్ట్ ఇచ్చారు, అందులో లోపభూయిష్టంగా ఉంది, ఎవరికి ఇన్సూరెన్స్ రాలా. కడాన ఇన్సూరెన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలే తింటారా? రైతుకి ఎవరా అని అడుగుతున్నాను. ఇంకో పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మీలో కూడా చైతన్యం రావాలి. ఆ రోజు నేను ఇక్కడే హండ్రి నీవా ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు అవునా కాదా? నగరి గాలేరు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అవునా కాదా? తెలుగు గంగ చేపట్టింది ఎన్టీఆర్ అవునా కాదా? హండ్రి నీవా నీళ్లు పలమనేరు వరకు తీసుకొచ్చింది తెలుగుదేశం అవునా కాదా? తమ్ముళ్ళు, 3 ఏళ్లైంది నేను అడుగుతున్నా, ఒక్క చుక్క నీళ్లు చిత్తూరు జిల్లాకు తెచ్చారా? మదనపల్లికి వచ్చాయని అడుగుతున్నాను, తంబళ్ళపల్లికి ఇచ్చారని అడుగుతున్నాను, నేరుగా వాయిల్పాడు కాలువ అయిందా అని అడుగుతున్నా, చిత్తూరుకు నీళ్లు వెళ్ళాయని అడుగుతున్నాను. అంటే ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, చాలా గొప్ప మంత్రి తమ్ముడు, చాలా గొప్ప మంత్రి అవునా కాదా? ఆయన అనుకుంటున్నాడు పుంగనూరులో రౌడీజ్ చేస్తాం, తంబళ్ళపల్లిలో ఇంకో కుటుంబ సభ్యుడు పెట్టుకొని రౌడీజ్ చేస్తాం, ఎంపీగా పెట్టుకొని రౌడీజ్ చేస్తామని. మొత్తం ఈ రాజంపేట నియోజకవర్గం మీ తాత జాగీరు కాదు, గుర్తుపెట్టుకోండి. పెత్తందారి వ్యవస్థ చేసి ఇక్కడ మనలందరినీ హింస పెట్టాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ రౌడీజం కలకాలం సాగదు. మళ్లీ చెప్తున్నా, భవిష్యత్తులో మీరు చేసిన అరాచకాలన్ని వడ్డీతో సహా తిరిగి మీకు ఇచ్చే రోజు దగ్గరలో వస్తుంది. తప్పుడు కేసులు పెట్టడం, మనుషులను అరెస్ట్ చేయడం. తంబళ్ళపల్లిలో నిన్నే ఇద్దరిని ఎంత హింస పెట్టారో చూశారు. అదే పుంగనూరులో మొన్నే రాజారెడ్డి కాళ్లు ఎరగొట్టారు, నిన్న మళ్ళా ఒక రవి అనే అతనిపై దాడి చేశారు. అంటే దాడి చేయడం మీకే చేత వచ్చినా? మాకు చేత రాదా అని అడుగుతున్నా. అంటే ఇది ఒక పిరికితనం, ఎవరన్నా ఒంటరిగా వస్తే వాళ్ల మీద దాడి చేయడం, వాళ్ళని కాళ్ళు ఎరగొట్టి భయభ్రాంతులు చేయడం. అందుకే ఇంతవరకు మీరు చూస్తే మనం ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేస్తే వీళ్ళు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు, దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. మొత్తం పదవులు మీకే కావాలి, ఇంకో పక్క పనులు కూడా మీకే కావాలి. హందిరి నీవా పైన ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు? ఒక్క పని చేశారని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చూస్తే పుంగనూరులో ఒక రిజర్వాయర్ తెచ్చాడు, నేతిగట్టుపల్లిలో ఒక రిజర్వాయర్, 1,800 కోట్ల రూపాయలు టెండర్. ఎవరికి పోయింది అది? ఎవరికి పోయింది? వీళ్లే మగాళ్ళ అని అడుగుతున్నా. మీరు చెప్పండి అవునా, వీళ్లే మగాళ్ళ? ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు లేరా? పదవులు మీకే కావాలి, కాంట్రాక్టర్లు మీకే కావాలి, ఇసుక మీకే కావాలి, లిక్కర్ మీకే కావాలి. అంటే ఈ దోపిడీ రాజ్యంలో ఇష్టానుసారంగా 1,800 కోట్ల రూపాయల వరకు మీరే తీసుకున్నారు. ఇంకో పక్క హండ్రి నీవా నిలిపేసి కడప చక్రాయపల్లి ద్వారా పుంగనూరుకి పైప్ లైన్ తీసుకొస్తారంట, 4,600 కోట్ల రూపాయలు. అది వీళ్లే తీసుకున్నారు. అంటే తమ్ముళ్ళు, పనులు ప్రజల కోసరం కాదు. ప్రజలు ఎవరి కోసరం? నాయకుల కోసం అవునా కాదా? దీన్ని క్షమిస్తామని అడుగుతున్నా మిమ్మల్ని.
భయపడతామని అడుగుతున్నా. గవర్నమెంట్ లో ఉండే వ్యక్తులు సొంత కంపెనీలకు పనులు ఇవ్వచ్చని అడుగుతున్నా. జగన్ రెడ్డి పెద్ద నీతి చెప్తున్నావు. ఎక్కడో ఏదో జరిగిపోయిందని ఒక సామాన్యుడు తప్పు చేస్తే, ఒక ఎంఆర్ఓ ఎక్కడో ఒక తిన్న తప్పు జరిగిందని ఆయన్ని సస్పెండ్ చేస్తావు. నీ దోపిడీ విధానానికి సమాధానం చెప్పమని ఈ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నా.